ప్రభు నందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరోనతిందల్లో ప్రవేశపెట్టినందుకై మనం ఎంతైనా ప్రభు స్తుతించు బద్ధులమైనా. ప్రతిదిన ఉదయకాలం ఈలోగ మనం ఈ వార్మింగ్ అండ్ మార్నింగ్ వేకువేచదాం మన పరిచర్య ద్వారా కలుసుకుంటూ ప్రభు ఇస్తున్న ధన్యతను బట్టి ప్రభుకి స్తోత్రాలు. మరి ఈ దినాల్లో మనము కడబూర మ్రోగగానే జరిగే సంభవాలను మరి నేర్చుకోవడానికి ప్రభు సహాయపడుతున్నందుకై ప్రభుకి స్తోత్రాలు. మరి చాలా సంగతులు చూస్తూ వచ్చాం. మరి ఈరోజు కూడా ఒక విషయాన్ని చూద్దాం. మరి చివరిగా కడబూర మ్రోగగానే జరిగే సంభవాలు. ఇప్పటివరకు మరి కడబూర మ్రోగగానే ప్రభునందు మృతులైన పరిశుద్ధులు లేస్తారని, అట్లానే భూమి మీద ఉన్న పరిశుద్ధులు సజీవులైన పరిశుద్ధులు మార్పు చెందుతారని, మరి సంఘాన్ని తీసుకొని పరిశుద్ధాత్ముడు కూడా సంఘంతో పాటు ఎతబడతాడని. సో పరిశుద్ధాత్ముడు సంఘం ఎతబడాడు కనుక మరి కృప ముగుస్తుంది, క్షమాపణ లేదని, సువార్త ముగిబడుతుందని, అంతేకాకుండా అంత్యక్రీస్తు బయలుపరచబడతాడని, వారి పాలన ప్రారంభమవుతుందని, మరి ఈ విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు చివరిగా కడబూర మ్రోగగానే జరిగే సంభవము, అంటే ఎప్పుడైతే కడబూర మ్రోగుతుందో మధ్యాసనకు వచ్చి సంఘం ఎత్తబడడం, పరిశుద్ధాత్ముడు సంఘం వెళ్ళిపోవడమే కాకుండా భూమి మీద ఏడేండ్ల శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఇది బైబుల్ చెప్తున్న సత్యం. దానికి వచ్చినాను చూద్దాం. మొదటిగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, మరి మొదట ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదట ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రల్లో మొదట దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుమంటి స్వరంతో చెప్పుట వింటిని. కాబట్టి ప్రియులారా, మరి కడబూర మ్రోగగానే కింద భూమి మీద, అంటే సంఘం ఎత్తబడుతుంది, సంఘం పైకి ఎత్తబడగానే దేవుని ఉగ్రత దినాలు ఏడేండ్ల శ్రమలు స్టార్ట్ అవుతాయి. అందుకే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదట చిన్నలో మరి సంఘానికి సూచనగా ఉన్న యోహోను పరలోకం పైకి వెళ్ళడం, ఒక తలుపు తెరవబడ్డం, ఆయన అక్కడికి ఆహ్వానించబడ్డం మనం చూస్తాం. ప్రకటన 4వ అధ్యాయం మొదట వచ్చిన ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అది ఒక పరలోకం ముందు ఒక తలుపు తెరవబడిను, మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, యుగం ఎదుట జరగవలసిన వాటిని నీకు కనుపరచదునని. కాబట్టి ప్రియులారా, మరి సంఘానికి పాత నిబంధన భక్తులకు సూచనగా ఉన్నది బాప్తిస్మ ఇచ్చే ఆహ్వానం, అయితే కృత నిబంధన భక్తులకు సూచనగా ఉన్నది శిష్యుడైన యోహోను. సో ఆయన పైకి ఆరోహణమోడు ఎత్తబడ్డమే సంఘం ఎత్తబడ్డంగా అనేక మంది బైబిల్ పండితులు కానీ మరి అలాగూ మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన పైకి వెళ్ళి పరలోకపు మరి పరిస్థితులు, సింహాసనాశ్చర్యుడైన దేవుడు, అక్కడ నాలుగు జీవులు, కోట్ల కొల దూతులు, 24 పెద్దలు అక్కడ ఆరాధన ఇవన్నీ చూస్తున్నాడు. కింద అయితే శ్రమలు స్టార్ట్ అయినాయి. అదే 6వ అధ్యాయం నుంచి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఏడేండ్ల శ్రమంలో జరిగే శ్రమల గురించి రాయబడి 19వ అధ్యాయంలో తిరిగి సంఘం భూమి మీదకు రావడాన్ని చూపిస్తుంది. కాబట్టి అట్లా కనుకనే కడబూర మ్రోగగానే జరిగే చివరి సంభవం మరి సంఘం ఎత్తబడడం, పరిశుద్ధాత్మ ఎత్తబడమే కాకుండా సువార్త ఇవన్నీ ఆపేయబడమే కాకుండా దేవుని ఉగ్రత కూడా, మరి హెచ్చరిక ఇచ్చిన ప్రభు హెచ్చరిక నిర్లక్ష్యపెట్టిన ప్రజలను ఖచ్చితంగా ఆయన శిక్షించడం ఉంటుంది. మరి భూ సంబంధమైన సామాన్యమైన తండ్రి మాట వినకపోతే గద్దిస్తాడు, శిక్షిస్తాడు. మరి రక్షణను నిర్లక్ష్యపెట్టిన మానవులకు ఖచ్చితంగా దానికి సంబంధించిన భూమి మీదే దేవుని యొక్క శిక్ష కూడా
అదే ఉగ్రతా దినాలు, ఏడేండ్ల శ్రమలు. సో మరి అంతేకాకుండా దీనికి ఆధారంగా మనం మొదటి దశలంగ పత్రికలు కూడా ఒక వచ్చినాన్ని మనం చూడవచ్చు. దశలంగకు రాసిన మొదటి పత్రిక మరి 4:13-18 మరి కడబురం మృగగానే మృతులైన పరిశుద్ధులు లేస్తారని, సజీవులమైన మనం మార్పు చెంది వారితో కలిసి ప్రభువుని ఎదుర్కొంటామని, ఆకాశమండలో ప్రభువుని కలుసుకుంటామని, సదాకాలం ప్రభుతో ఉంటాము, ఆనందిస్తామనే విషయం చెప్తూనే వెంటనే 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. మొదట వచ్చిన సహోదరులారు, ఆ కాలంలో గుర్చి ఆ సమయంలో గుర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగే ప్రభు దిన వచ్చిన మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయం ఏమి లేదని చెప్పుకోవచ్చు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించు గరకు వారు ఎంత మాత్రమును తప్పించుకోలేదు. చూసారా? సో ప్రభు మధ్యాకాశానికి దొంగ వాళ్ళంటే షడంగా వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది. కింద ఏం జరిగిందంటే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు. అందుకే మొదటి దశలో 5:3 ఆ విషయాన్ని కూడా తేటపరుస్తుంది. అందుకే దేవుని వాక్యమును, వాక్యములోని భావాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే 119వ కీర్తనలో 160వ వచనం నీ వాక్య సారాంశం సత్యం అని చెప్తుంది. సో వాక్య సారాంశం దేవుని ఉద్దేశం తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవుని సంఘం ఎత్తబడుతుందో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు భూమి మీద దేవుని ఉగ్రతా దినాలు శ్రమ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందుకే ప్రియులారా, మరి కడబోర మృగన జరిగే సంభవాలు భూమి మీద దేవుని ఉగ్రత కూడా, ఇది తప్పించుకోవాలంటే ప్రభు పిల్లంగా రక్షణ అనుభవం పొంది పరిశుద్ధత కొరకు క్రయం చెల్లిస్తూ ప్రభు కొరకు ప్రతిష్ఠించుకొని జీవించాలి. పవిత్రమైన కన్యకగా అటు సంఘంగా ప్రభు కొరకు బ్రతితే దేవుడు తన భార్యను విడిచిపెట్టడు. మరి లోతును వేరు చేసినాక సుధమ కుమారం మీద ఒకరు గమనించినట్లు, మరి నోవాను భద్రపరిచి తలుపు వేసినాకనే జలప్రలయం ప్రారంభించినట్లు, మరి ప్రభు తన ప్రజలమైన మనల్ని ఉగ్రత దినమందు దాస్తానని చెప్పాడు. కాబట్టి సంఘం ఎత్తబడగానే భూమి మీద దేవుని కృతి కుమరించబడదు. ప్రియ సోదరుడు సోదరి, వాటిల్లో ఉండకూడదంటే నిజంగా లోకం పుట్టిన మొదలుకొని ఇంతవరకు ఎన్నడు చూడని రాని శ్రమలు, సో వాటిల్లో తప్పించబడాలంటే ప్రభుని ఎరగడం, ప్రభుకు లోబడి జీవించడం ఎంతో ప్రాముఖ్యమైనది. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించడం. ప్రేమగల తండ్రి, స్తోత్రాలను ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కనికరించు. ఎంతైనా భయముతో నొక్కుతో మా రక్షణను సంపూర్ణం చేసుకుంటూ సిద్ధపడ్డానికి కృప చూపించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.